హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక డోర్ మ్యాట్ని మీకు చూపించబోతున్నానండి. మనం యూజ్ చేయలేని వేస్ట్ క్లాత్స్ చాలా ఉంటాయి కదా, వాటిని మనం పడేయకుండా ఇలాంటి బ్యూటిఫుల్ డోర్ మ్యాట్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ డోర్ మ్యాట్ని కుట్టుకోవడం చాలా ఈజీ అండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఈ డోర్ మ్యాట్ని ఎలా కుట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. అందుకంటే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం బేస్ కోసం ఇలా సర్కిల్ షేప్లో క్లాత్ని కట్ చేసుకోవాలండి. మీరు ఈ బేస్ కోసం పాత బెడ్షీట్స్ కానీ చుడిదర్స్ కానీ ఏవైనా మీ దగ్గర పాతవి ఏమైనా ఉంటే వాటిని తీసుకోవచ్చండి. కాకపోతే మనం తీసుకునే క్లాత్ అనేది కొంచెం థిక్గా ఉండేలా చూసుకోవాలి. నేను ముందుగా రౌండ్ అయితే కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ 23 ఇంచెస్లో రౌండ్ తీసుకున్నాను. మీరు ఎంత సైజులో డోర్ మ్యాట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సైజులో అయితే సర్కిల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర పజామా కానీ ఏవైనా ఓల్డ్ చున్నీలు కానీ ఉంటే తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఓల్డ్ పట్టు శారీని తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దీని మెజర్మెంట్ వచ్చేసి 3.5 by 3.5 inches తీసుకున్నానండి. ఇప్పుడు ఒక పీస్ని తీసుకోవాలి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న సర్కిల్పై పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం పూర్తిగా ఇలా సర్కిల్ చుట్టూ కూడా మన ఈ ఫ్లవర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మిషన్పై వేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకొకటి ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం మిషన్పై స్టిచ్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఒకే సైజులో వచ్చే విధంగా మీరు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం రౌండ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ లైన్ స్టిచ్ చేసుకుందామండి. సేమ్ అదే విధంగా మనం ఫ్లవర్ని ఫోల్డ్ చేసుకొని మనం రెండు ఫ్లవర్స్కి మధ్యలో మనం ఈ ఫ్లవర్ని అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా పూర్తిగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ చూసుకోవాలండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాక మనకి ఎంత మెజర్మెంట్ ఉన్నదని చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ 22 inches ఉందండి. దానికి +1 inches మనం కలుపుకోవాలి. ఎందుకంటే మనం మడత పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా క్లాత్ అని తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం సర్కిల్ కట్ చేసుకోవాలండి. మనం 23 by 23 inches సర్కిల్ కట్ చేసుకోవాలి. 23 inches మనకి సగం 11.5 అండి. ఈ 11.5కి మెజర్మెంట్ తీసుకొని మనం సర్కిల్ అనేది కట్ చేసుకోవాలి. మనం క్లాత్ని 4 folds చేసుకొని కట్ చేసుకోవాలండి సర్కిల్. మీ దగ్గర పాత చుడీదార్ కానీ పాత బెడ్షీట్ కానీ ఏమైనా ఉంటే వాటితోనే మనం కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాత బెడ్షీట్ని యూజ్ చేస్తున్నానండి. చూడండి, మనం ఈ విధంగా సర్కిల్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఫ్లవర్ డిజైన్లో సర్కిల్ని తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న సర్కిల్ని వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను పిన్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనకి స్టిచ్ అనేది బాగా వస్తుందండి. మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్ పెట్టుకొని మనం రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. మనం సెకండ్ లైన్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సెంటర్లో కూడా మనం ఫ్లవర్స్ డిజైన్ అనేది చేసుకోవాలి. మనకి అప్పుడే ఈ డోర్ మ్యాట్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకొని సర్కిల్ అనేది డ్రా చేసుకున్నానండి. సేమ్ మనం 2 lines అలాగా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా మనం ఫ్లవర్ అనేది ఫోల్డ్ చేసుకొని ఆ సేమ్ అదేవిధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న ఫ్లవర్ని ఇలాగా సెంటర్లో పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ ఎలాగైతే సర్కిల్ మొత్తం ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ లైన్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సేమ్ మనం సెకండ్ లైన్లో ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ 4 lines మనం స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ లైన్లో 2 flowers మధ్య ఫ్లవర్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ అదేవిధంగా 3rd line కూడా 2 flowers మధ్య సెంటర్లో మనం ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. 4th line కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా 4 lines కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 lines కూడా స్టిచ్ చేశాక మళ్ళీ దీని మధ్యలో ఉండే మెజర్మెంట్ని తీసుకోవాలండి. ఆ మెజర్మెంట్ మనకి ఎంత వచ్చింది అనేది దాని సైజులో మనం సర్కిల్ అనేది కట్ చేసుకోవాలి. సర్కిల్ కట్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి,
చూడండి ఈ విధంగా సెంటర్లో స్టిచ్ చేసుకున్నారు కదా మన డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మీరు ఫ్లోర్ మ్యాట్ కింద కానీ సెంటర్ టేబుల్పై కానీ వేసుకోవచ్చు అండి అలాగే దీనిపై మనం ఫ్లవర్ పాట్ని కూడా పెట్టుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీరు ఈ డోర్ మ్యాట్ని కుట్టుకోవడం చాలా ఈజీ ఈ డోర్ మ్యాట్ని మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లోనే కుట్టేయొచ్చండి మీరు స్టిచ్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్